ముఖం గరుడే కాలేదా? ఇంకెన్నడు కడుకుంటావు? బానే పెద్ద పుల్లే చెట్టు దిప్పేడుది తిప్పుతాండు. తొమ్మినకాడికి మాసాలు తీయగ పొలం కాడికి డాక్టర్ వచ్చిందట. నువ్వు పోయి పొలం దున్నించి ఒడ్లు ఎక్కుకుంటుండు, నేను సర్ది తీసుకొని వస్తా. ఏందే ఎందుకు కోపం వస్తున్నావే? ఇది కాకపోతే ఇంకా పెద్ద పుల్లి ఎత్తా, ఇంకా నా అభ్యంతరమా? ఒక్క మాటతో లేచి చేతులు పెట్టుకుని ప్రసాద్ డాక్టర్ వస్తున్నది, పో పోయి దున్ని పో. చెప్పుడు కూడా తప్పేనా? కోపానికి రావడుతుంది. నాకేం కోపమే? సరే కానీ ఏ ప్రసాద్? ప్రసాదాన్ని కూడా మర్చిపోయినావా? ఇక పెళ్ళి ప్రసాద్ లేడా? పో, అచ్చడు కావచ్చు. ఓహో, ఇంకా పెళ్లి కాని ప్రసాదా? సరే పోయి దున్నితది, నువ్వు పోతా. సరేనా? మొన్ననే మన పొలం కోపిమంటే పోయి పక్కల పొలం కోపించావు. అట్లా వేసేవు చక్కగా మన పొలానికి పోయి మన పొలం దున్నిచ్చి మన పొలంలోకి పోయి ఒడ్లు చెక్కి. అర్థమైందా? సరే కాని నా గుట్టిన పొలం కడుతుందా, మగ్గించిన కత్తుందా, నా పేరు కత్తుందే. ఓ, నీతో కట్టమే ఉండదు, ఇప్పుడే మర్చిపోయినా మన పొలం ఎక్కడుందో. ఎవరికైనా చూపించండిరా. అక్కడి కాడ లేదు, గుట్ట వెనక లేదు, అక్కడ ఒడ్డం కాడ ఉన్నది. పో. కరెక్టే, గుర్తొచ్చింది. సరే సరే పోయి దున్నిచ్చి ఒడ్డు చెప్తా, తొందర సర్దిపెట్టకరా, ఆకలి అవుతుంది మరి. సరే ఉంటుంది, పోయి అడుగుతా. నాట నా పొలం కావచ్చు, పోతున్నా. నా పొలం దొరికింది, నా పొలం ఇదే 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 నారు పోసిన ఇదే నాదే. పొలం మంచి దున్ను సిరానా, ఏమనుకుంటున్నావే? నెంబర్ వన్ దుంతా మనం అంటే ఏమనుకుంటున్నావు? ఏ, నేనే అనుకుంటానే, పెళ్లి కింద పసదు కాదు నువ్వు. సిరానా నూడ కట్టిన అంటావా అనే పెళ్లి ప్రసాద్ అనకే నీకు దండం పెడతా. కానీ పొలం దుంతా మాత్రం 10 సంవత్సరాలు దాకా గడ్డి మొలవదు. మజాక్ చేస్తున్నావు. 20 సంవత్సరాలు కూడా ఏం మొలవదు గడ్డి. ఏంటి సార్ అది? 20 సంవత్సరాలు కూడా ఏం మొలవదు గడ్డి. బొందరా నీ బొంద. సరే దున్ను, నేను ఎక్కువ మంచి కొట్లేకపోయి మంచి మంచి దున్ను మరి.
అగో ఇడవడ వడి చెప్తుండు ఆ భార్యకి నాకు తెలియకుండా కైకిలి పెట్టింది పెడుగుతా మనల్కి ఏముంటుంది ఎందుకు కొట్లాడతారు ఏమైంది అరే గడవలు ఉల్లైతుంది మా తమ్ముని పొలంలో వాళ్ళు కొట్లాడతారు అంటున్నారు అరే పొలం మాట్లాడుకోడు ఎటువైండు పొలం దున్ని టీ పోవాలని పంపించిన కదా ట్రాక్టర్ లేదు మనిషి లేడు ఎటువైండే కదా ఇక్కడ ఏమైంది ఇంత మంది ఉన్నారు ఏం బుట్టి నీళ్ళకి గంతానం కొట్లాడతారు ఇక ఆపాలే మరి మొత్తం ఎండిపోయింది నీళ్ళు పట్టలేదు ఏం పట్టలేదు మడని తుల్లారిపాయ ఎటువైందో ఏమో ఒక చెట్టు కింద అయితే పోయి కూసుంటా తమ్మి ఎందుకు కొట్లాడతారు చూడన్న ఇక నా పొలం కష్టడు పొలం నుంచి ఆ పొలం ఒడ్డు చేస్తుడు తెలుసు ఆగురా నువ్వు ఆగు నా పొలంరా నా పొలంరా నువ్వు ఆగు తమ్మి ఆగు కొట్లాడకు Thank you.
అన్ని నీ వెల ఆనకి పోరని వాడుకొని నువ్వు కూడా కొడతావానే కరెక్ట్ కాదు ఆ పిసబుకు సీడే నచ్చి మా తమ్ముని కొడతాడు ఎట్లు కొడతావా కొడనే ఆయనకి ఏం తెలుసు అరే మరి ఇంకా కొట్టలేదు ఎక్కాలే మా తమ్ముని పోరలే ఎందుకు కొట్టు ఎక్కాలే నువ్వు ఉంటే మాట్లాడుకోవాలి గట్ల కొట్లాడతారా సత్యం కాదు సావజంతా ఏదో ఏమనుకుంటారో నువ్వు అది కదా అన్ని నా ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ అచ్చి ఇద్దరు కలిసి కొడతారా అని మంచి నమ్ముతారా అనే అరే మాట్లాడుకుంటే మాట్లాడుకుందాం ముందుగా చోటు దగ్గర తప్పు కదా అరే మంచి మధ్య వరకు మనిషి అని తెలియదానే గట్లు ఉంటుందా చెప్పాలి ఏమన్నా ఉంటే పొద్దున మాట్లాడుకోవాలి కానీ అచ్చి కొట్టి చంపుతారా అని మనిషిని తమ్ముడు ఒక్కడున్నా కానీ అచ్చి రొట్టె ఎక్కితే పిసోడు అని ఊపుడు పెట్టవా ఇప్పుడు ఇద్దరు అట్లే ఉండ్రి ఇప్పుడు ఎవరిని మనం ఎవరిని ఆటో సరే మన అందరం కూర్చుంటే కూడా మాట్లాడదాం సరే తీసుకుపోయి కూర్చుని మాట్లాడదాం మరి అయ్యి ఏం చెప్తావు నువ్వు చెప్తానంటివా వాళ్ళ లొల్లేంది ఏం చెప్తావు నువ్వు చెప్పు ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా కొద్దినైనా తెలివిలేదే అడవాడు మతి మార్పు సీన్ గాడు ఆనోట్లు అనుకుని నీ ఒడ్లు ఎక్కుతుండు కొద్దినైనా ఆలోచన ఏవా నువ్వు ఇదే గొప్ప ఊచుకున్నది మనం అరే అవును నిజమే మా తమ్ముడికి అసలు మా తమ్మునికి తెలియదు నాకు తెలియదు మసి మరపు సీన్ గాడని నాకు కొంచెం ముందు అత్తే శ్రీనివాంతో ఒడ్లని తెప్పిస్తూ ఏం సార్ అది నాకు కొంచెం ముందు అత్తే శ్రీనివాంతో ఒడ్లని తెప్పిస్తూ మా తమ్ముడు సేఫ్ అయిపోతుండే తమ్ముడు పీసోడే శ్రీనివాడు పీసోడే అరే ఒక గంట ముందు అత్తే పొలం ఒడ్లని ఎక్కిపిత్తుడే అమ్మ బాబాయ్ ఆలోచించావానే ఈ లొల్లి పెట్టుకునేది లేకుండా అసలు నేను అది కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా మీరు తమ్ముని సమయంలో నీకు ఒడ్లు అన్ని ఎక్కువ కాపోనే కదా వేసేసాడు బాగా వేసేసాడు వాడు పీసోడే వీడు పీసోడే ఏం చేసాడు అరే మా తమ్ముడు పీసోడు చెక్కుతేమావు నీకు ఏమైంది మళ్ళీ ఇలా ఎక్కిన రేపు మరిచిపోతాడే నీకే చెక్కుడు కాకపోనా నువ్వన్న కొద్దిగా నీ తమ్ముని చెప్పుకోవా అవును నేను గంత దూరం ఆలోచించలేదే నేను గంత దూరం ఆలోచించలేదు ఆలోచించితే సీనియర్ మధ్యవరకు సీనియర్ అంతా మొత్తం ఒడ్లని ఎక్కిపిస్తూ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది ఇప్పటికైనా పోయి మీ తమ్ముని చెప్పు సరే మరి చెప్పుదాంపా మరి చెప్పుదాంపా అరే తమ్మి నీదే తప్పురా ఇది అదే తప్ప అరే ఆడు మతి మరపు సీనిగాడు మనకి ఏం తెలుసు మనకే సేఫ్ అవుతుందిరా నీకు నీకు తీసారండి మనకే సేఫ్ అవుతుంది ఈ ఒడ్లన్నీ ఎక్కిపిత్త అయిపోవాతో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అవునే కరెక్టే ఇప్పటికైనా కానీ ఇంటికి వా మొత్తం చెక్కేస్తాడు ఆ సీనియర్ దగ్గరకు పోయి తప్పని చెప్పు చెప్పిరా సరే చెప్పతాను ఒడ్లన్నీ ఎక్కిపిద్దాం మంచిగా మనకే పని తప్పుతుంది ఆ సీన్ దగ్గర సీనియర్ దగ్గర పోయి తప్పని చెప్పు పన్నాడు నమస్కారం అరే మన సపర పోదాం నీదే పొలం ఒడ్లు ఎక్కువ అంటాడు గతం అయితట్లేదు ఆకలి బాగుతుంది ఇంట్లో గుబ్బ గుబ్బ గుద్దే పడవ తెలిపోవాటే పోయి అన్నది నప్తా రేపు ఎక్కువ దెబ్బలు అవ్వా వరం కొట్టి కుక్కను కొట్టిన ఒకటి రాని అవ్వా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలి కదరా చిన్న కొట్టు కొట్టు కొట్టిపోయింది ఎవడో ఇద్దరు వచ్చి తుక్కు 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 అని పేరు బొక్క అన్ని రాబోయి అయ్యో నీ అన్నం తిన్నా ఇంటికి అన్నం తప్ప మొక్కలు కొట్టి పుండు 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 అయిపోయినాయి అవ్వా పుండు పుండు అయిపోయినాయి ఇంకా నాలుగు రకలేవా నేను ఒడ్డు చెప్పద్దు ఈ పొలం చేసద్దు నేను రానొద్దాం కాదు ఇంకా మొక్కలు పుండు పుండు అయిపోయి పనం అంతా కుంపు కుంపు అయిపోయింది
పోతా ఇంకా ఈ పొలం వద్ద కాదు నన్ను పొలం చేయ ఏం చేయ ఇంకా బర్రె గిటస్తాంది బర్రె అవ్వా అయ్యా అనుకుంటా వస్తా రానైతే రాని ఇటే వస్తుంది కదా ఎట్లా చూద్దాం నువ్వా ఎక్కడ బురదల బురదస్తున్నావు ఏటి పోయినావు నీకు ఎట్లా చెప్తున్నా నాకు పనిలే కానీ బురదల బురుతానే పోయా ఒడ్లు ఎక్కించి పొందు నుంచి వస్తున్నే చది చేస్తానో చేయకపోతే మొత్తం కడుపులతో ఎండిపోవటే ఏంది ఎక్కడ పొలం దున్నించా ఇది మన పొలం కాదా అక్కడ నార్మడ అక్కడ నీళ్ళు పోతుంది నీళ్ళు పెట్టమంటే నీళ్ళు పెట్టాలి ఇక్కడ పొలం దున్నాలి నువ్వు ఎక్కడ పొలానికి వచ్చినావు గిరి నా పొలమా నా పొలం అది కాదా ఉత్త దున్నితి ఉత్త అంత నుండి పెట్టుకోండి ఎంత నొప్పులు పట్టే కొట్టి తుకుతు కొట్టండి ఏందే గిరి మన పొలం ఏందే పొలం అక్కడ దున్నిచ్చినా రేపు నారు పెట్టాలి మంచిగా లేవలు చేపించి పెట్టినా మన పొలం ఎందుకు ఆయన మన పొలం అక్కడ ఉంది దున్నిచ్చిన ప్రశాస్తా అని అన్నాడు డాక్టర్ గుర్ర గుర్ర పోతుండు అందరు నిన్ను మతిమారి పడుకుంటే ఏమో అనుకున్నా నిజంగా నువ్వు మతిమారి పోడుగే మన పొలంకి ఇక్కడ పెట్టుకుని ఎక్కడికో దున్నిచ్చేది మన పొలం ఎందుకు అయితేనే అక్కడ ఉంది అది లేదా అంతస్తా ఎవరికైనా చూపించండిరా ఒక్కడ పుచ్చుకోవాలా నేను ఎందుకే మొన్ననేమో మన పొలం కోపించమంటే వేరే వాళ్ళ పొలం కోపించినావు ఇయ్యాలనే మన పొలం దున్నిపియమంటే వేరే వాళ్ళ పొలం దున్నిస్తున్నావు అరే అది వాళ్ళ పొలమా అందుకే మునుగాబాయ్ నేను తుక్కుదు కొట్టినా అబ్బా అయ్యా అది పోదా నేను తన కాదు ఇంకా ఒడ్లు తీసుకు నువ్వు ఎక్కడ తీసుకో పోయి పోయి ఇంట్లో వండుకపో నీ పొలం దున్నిచ్చేస్తా ఇంకేం గుర్తుంటది